మావోయిస్టు పార్టీ ప్రజా మావోయిస్టు పార్టీ మీద ప్రజా సంఘాల మీద నిషేధం ఎత్తివేయాలి. అక్రమాలను ఎత్తివేయాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. ఇది మనం మాట్లాడుకోవాల్సింది అయితే కనుక మొట్టమొదట పెట్టిన అంశం తీసుకుంటే మావోయిస్టు పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలా ఎత్తివేయద్దా, ఎత్తివేయడం ఇప్పుడు అవసరమా, ఒకవేళ ఆ ఎత్తివేయడం అనేది ఈ ఇక్కడి రాష్ట్ర పరిధిలో ఉందా, ఇట్లాంటివి చాలా మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, లేదా మాట్లాడుకునే ఒక సందర్భం వచ్చింది. కానీ బంధుమిత్రుల సంఘానికి సంఘం ఏర్పడకముందు ఎప్పుడైతే విప్లవోద్యమం సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టిందో అప్పటి నుండి కూడా ఈ నిషేధాలు ఎట్లాంటి దయనీయ స్థితిని కల్పిస్తాయి, ఈ నిషేధాలు ఎంత దుర్మార్గాన్ని ఎంత పాశవికతను పేద ప్రజల మీద సామాన్యుల మీద రుద్దుతాయి అనేది, కనీస ప్రజాస్వామ్యం లేకుండా నువ్వు అంటే మావోయిస్టు పార్టీ పేరున ఎంత హింసను ప్రయోగిస్తాయో తెలిసిన దాదాపు 10,000 మంది అమరుల రక్త సంబంధికులుగా ప్రతి నిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది జీవితంలో మనిషిని కోల్పోయిన వెలితిని అనుభవించిన వాళ్ళ అంతరంగం. ఏ క్షణం కూడా వాళ్ళు ఆ సృహను కోల్పోలేదు. వాళ్ళు ఎంత హింసను అనుభవించారో, వాళ్ళ కూలిపోయిన ఇల్లు, శిథిలమైన వాళ్ళ జీవితాలు, అట్లాగే చిందరవందరు అయిపోయిన బతుకులు నిత్యం వాటిని గుర్తు చేస్తూనే ఉంటాయి. మాట్లాడుకునే అవకాశాలు కూడా చాలా తక్కువే. కాబట్టి ఒక్క అమరుల రక్త సంబంధికులకే ఈ నిషేధం ఖచ్చితంగా అవసరమా? మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ నిషేధాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలని అడగాల్సిన అవసరం ఉందా? లేదా ఆ ఉద్యమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే ఈ అవసరం ఉందా అనేది బుద్ధిజీవులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భం అంటూ వస్తే, మాట్లాడే అవకాశం అంటూ ఉంటే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనే పదాన్ని మనము ఉచ్చరించాలి అంటే అది ఖచ్చితంగా ఈ మావోయిస్టు పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయడంతోనే మొదలు పెట్టాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ పేరున ఎంత హింస కొనసాగుతుందో అదంతా కూడా అశేష ప్రజానికం మీద, బడుగు జీవుల మీద, పీడిత ప్రజల మీద కొనసాగుతున్న హింస, దాన్ని మాట్లాడాల్సింది మేధావులు, బుద్ధిజీవులు, మనలాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు. ఈ నిషేధం ఎత్తివేస్తే కొన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి నిషేధాన్ని ఎత్తివేసి ఆ నిషేధం ఉన్న సందర్భంలో మీకేమి జరిగిందనే ఆదివాసులను అడగండి. ఒక్కసారి నిషేధాన్ని ఎత్తివేసి మీ పైన ఎన్ని అత్యాచారాలు జరిగాయని ఒక్కసారి అడగండి. ఒక్కసారి ఆ ఉద్యమ ప్రాంతాలలో వెళ్ళి మీరు మీకోసం, మీ హక్కుల కోసం మాట్లాడుతున్నందుకు ఎంత హింసను అనుభవించారని అడగండి. ఒక వాతపల్లికి వెళ్ళండి, ఒక బల్లుగూడకు వెళ్ళండి. శవాలను తీసుకురావడానికి మేము వెళ్ళినప్పుడు మాకు అనేక మంది సపోర్ట్ ఇచ్చారు. శంకరంగారు కావచ్చు, మిగతా ఇక్కడుండే మేధావులు కానీ చాలామంది, ఒక్కరు ఇద్దరు కాదు, అసలు ఎంతమంది ఒక మద్దతు ఇస్తే మేము బయటికి వెళ్ళగలిగాము. కానీ అక్కడికి వెళ్ళాక ఒక బల్లుగూడలో కూర్చొని మేము ఏమి జరిగింది అంటే, అప్పుడు కాదు, నేను ఆ అత్యాచారం జరిగిన సంఘటనలో కాదు, అప్పుడు చాలామంది మాట్లాడారు, మొత్తం ఎంత మద్దతు వాళ్ళకు వచ్చింది, ఏం జరిగిందనే తర్వాత. కానీ తర్వాత 15 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళినప్పుడు అత్యాచారం జరిగిన నాటికంటే కూడా హింసను ఆ ఊరు, ఆ ప్రాంతము, ఆ మండల కేంద్రంలో ఉండే ప్రజలు అనుభవించారు.
వాళ్ళు మేము స్వేచ్ఛగా బతకాలంటే, మా పిల్లలు చదువుకోవాలంటే, మేము మా ఊరి నుండి పక్క ఊరికి వెళ్ళాలంటే, కనీసం మేము పలానా ఊరి వాళ్ళమని ధైర్యంగా చెప్పుకోవాలంటే పార్టీ పైన నిషేధం వెళ్ళాలి, ఉండకూడదు. ఇది మా డిమాండ్ అన్నారు. ఎందుకంటే బల్లుగూడ, వాకపల్లి ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్పుకోండి, ఇటు తెలంగాణ వైపుకి వస్తే మనకు తెలంగాణ ప్రాంతం నుండి చెర్ల, చెర్ల పక్కన ఉన్న వెంకటాపురం, ఇటు పక్క నుండి ఛత్తీస్గఢ్ వరకు, ఇటువైపు కుంట వరకు ఎక్కడైనా పోయి చూడండి, ఏజెన్సీ ప్రాంతాలలోకి అత్యాచారం కాని మహిళలు ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. గ్రామాల మధ్యకు మహిళలను తీసుకొచ్చి కుమ్మింగి పేరున నిలబడి మహిళలను తీసుకొచ్చి మొత్తం నగ్నంగా ఒంటి మీద బట్ట లేకుండా నిలబెట్టి ఆనందంగా పైశాచికంగా ఒక ఉన్నత స్థితిని తెల్లవాళ్ళు అనుభవించిన పోలీసుల కథలేనో వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. ఎవరైనా మనం వెళ్ళి వాళ్ళ తరపున ఒక కేసు వేశామా? పైగా వాళ్ళ మీదనే నక్సలైట్లు అనే కేసులు పెట్టారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, మనం వెళ్దాము, ఎన్ని సంఘటనలు మనకు వస్తాయో. ఈ పేరున ఈ నిషేధం ఉండడం, ఈ నిషేధాన్ని కేవలం మావోయిస్టులను చంపడం కోసమో, ఆ రాజకీయాలను చంపేయడం కోసమో, ఆ రాజకీయాలతో మాట్లాడుతున్న కొద్ది మందిని అంచివేయడం కోసమో కాదు. ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదను, ఈ దేశంలో ఉన్న అనేక వనరులను కావాలి అంటే ఆదివాసులను చంపేయాలి, లేదా ఆ చుట్టుపక్కల ఉండే పల్లె ప్రజల్ని చంపివేయాలి. యురేనియం కావాలంటే అక్కడి గ్రామాలని నాశనం చేయాలి. ఇవన్నిటికీ కూడా మాట్లాడితే మావోయిస్టులు అంటారు, అర్బన్ మావోయిస్టులు అంటారు, లోపల ఆదివాసులు అయితే ఆదివాసులే మావోయిస్టులు, మావోయిస్టులు ఆదివాసులు. కాబట్టి ఈ నిషేధం ఎత్తివేయడము అనే దాన్ని ఈరోజు కాదు, అనేక సంవత్సరాలుగా ఆ డిమాండ్ ఉంది, ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. ఈరోజు కనీస ప్రజాస్వామ్యం అంటూ మనం నిలబడి మాట్లాడుతున్నాము, కానీ నిర్బంధం మధ్యన శవాల కుప్పలు పడ్డ చోట కూడా, సిలింగేర్ లాంటి చోట, మిగతా చోట్ల సంవత్సరాల తరబడి పోరాటాలు కొనసాగుతున్నాయి. ఆ పోరాటాలకి మద్దతు తెలుపుతూ ఇప్పుడైనా మనము ఆ సంఘటనలు బయటికి రావాలి. వీటి పైన ఏం చెప్తారు మన తెలంగాణ ప్రాంతము, మన తెలంగాణలో ఉన్న చుట్టుపక్కల ఈ జరిగిన అత్యాచారాల కోసం కూడా నేను ఇప్పుడు మాట్లాడను. అత్యాచారాలు చేసి వాళ్ళను తీవ్రమైన గాయాల పాలు చేసి చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులను చంపి ఇప్పటికీ వాళ్ళు కేసులలో నడుస్తున్నారు. ఆ కేసులను ఎత్తివేయించడం కోసం మనం ఏం చేయగలము బుద్ధిజీవులుగా? నేను అంటాను, మనము ఊటమేటు దూరంలో ఉన్న కోర్టుకు వెళ్ళడం కష్టం కాదు, కానీ రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా నడిచి వచ్చి వారాల తరబడి అక్కడ చెట్ల కింద పరిదాపులు కాస్తూ చివరికి బెయిల్ లేక కోర్టుకు రావడానికి డబ్బులు లేక రాకపోతే పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. జైళ్లలో చనిపోతే, ఆదివాసులు చనిపోతే వాళ్ళ కొన్ని కుటుంబాల్లో రావట్లేదు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే వస్తే మళ్ళీ కేసులు పెడతారు అని. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలన్నీ కూడా అనేక కేసులు, మనం గనక ఇప్పుడు ఏమైనా కాస్త కదిలితే కనుక అనేక మంది మీద ఈ కేసులు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమైనా లాయర్ల టీము, కొద్దిమంది మేధావులు కలిసి అనుకొని కదిలితే చాలా కేసులు తొందరగా పోయే అవకాశం ఉంది. ఇదేమైనా మనము అప్పీల్ చేయగలమా? అట్లా చేస్తే కనుక ఈ జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలా గ్రామాల నుండి అవతల వైపు ఛత్తీస్గఢ్లో తీసుకుపోయి పడేశారు. రకరకాల జైళ్లలో ఉన్నారు వాళ్ళు, అనేక జైళ్లలో. వాళ్ళంతా బయటకు వస్తే వాళ్ళ కుటుంబాలు కనీసం వాళ్ళ వాళ్ళని చూసుకోగలుగుతారు. ఇది మనం ఏమైనా చేయగలమా? ఒకసారి ఆలోచిస్తే ఈ నిషేధము, ఈ అక్రమ కేసులు, ఈ అక్రమ అరెస్టులు, వీటన్నిటినీ మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధితుల సంఘానికి అయితే అది ఎంత జీవన్మరణ సమస్య అంటే, నిషేధం ఉంటుంది, శవాన్ని తెచ్చుకోవాలి,
రాజ్యాంగంలో హక్కుంది పిల్లల్ని తెచ్చుకోవడానికి, కానీ నిషేధం పేరిట తీవ్రమైన నిర్బంధము, అరెస్టులు, కేసులు, చివరికి శవం కుళ్ళిపోయిన శవాన్ని తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ వారం 10 రోజులు మనుషులు ఆడ పడిగాపులు పడే స్థితి. ఇది బిడ్డల్ని వదులుకోలేరు తల్లులు. అది మాంసం ముద్దైనా, అది శిథిలమైపోతున్నా, దాని కనీసం అస్థికలైనా వాళ్ళకి కావాలి. కాబట్టి వాటి కోసం వెళ్ళాలి. కాబట్టి ఈ నిషేధం కోసం బంధుమిత్రుల సంఘంగా మేము ఈ సంస్థ ఏర్పడిన 20 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నాము. మా గొంతు తడారిపోయినా, మేము శోషించి కింద పడిపోయినా మా డిమాండ్ ఒకటి, నిషేధం ఉండకూడదు, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి మాట్లాడడం వాళ్ళ రాజకీయాలు తప్పైతే ఆ రాజకీయాన్ని ప్రతిఘటించడానికి మీ ప్రభుత్వం ఎంత ప్రచారాన్ని చేసుకుంటుందో చేసుకోండి. ఎంత కేసులు పెట్టి వాళ్ళతో మీరు ఏమి చేయగలరో, వాళ్ళని ఎట్లా మీరు మీ రాజకీయాల వైపు లేదా మీ చట్టంలో ఉన్న లొసుకుల్ని కూడా వాళ్ళని కన్విన్స్ చేయగలరో చేయించండి. ఇది మేము చాలా రోజులుగా మాట్లాడుతున్నాం. అరే సమాధులు కట్టుకుంటే తప్పంటారు. చచ్చిపోయిన మనిషికి ఎవరి రాజకీయ ప్రకారం వారు కట్టుకునే హక్కు ఉంది? ఏ మతం ప్రకారం వారు కట్టుకుంటారు, ఎవరి రాజకీయ విశ్వాసం వాళ్ళది. అట్లాగే విప్లవకారులకి స్థూపం కట్టుకునే హక్కు ఉంది. దానికోసం పోరాటం చేశాము. దానికోసం 30-40 కేసులలో ముసలి వాళ్లతో సహా మహేష్ తల్లి 80 ఏళ్లకి కేసు పెట్టించుకుంది. శీలం నరేష్ తండ్రి 75 ఏళ్లలో ఆ కేసులో ఉన్నారు. అట్లా ఒక్కరు ఇద్దరు కాదు, అనేక మంది. స్థూపాలు శిథిలమైపోతున్నాయి, వాటికి రంగేసుకోవాలి. రంగేసుకోవాలంటే రాజకీయాలు అంగీకరించవు, కాబట్టి ప్రభుత్వాలే మారాలి. ఈ ప్రభుత్వం మారింది, ఇప్పుడు రంగేసుకొనిస్తారా? చిన్న సమస్య, ఇంటికి రంగేసుకోవడానికి ఎవ్వడు అడగడు. వాడి ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి దాన్ని రంగులు వేసుకోవచ్చు. కానీ ఒక స్థూపం తల్లిదండ్రులు కొట్లాడి కట్టుకుంటే దానికి రంగు వేసుకోవాలి అంటే అది రాజకీయం అవుతుంది, అది నిషేధం కిందకు వస్తుంది. దానికి యూఏపీఏ మన ఊప చట్టం అడ్డం వస్తుంది. అక్రమ అరెస్టులతో సహా అన్ని అంగులు ఆర్భటాలు ఉంటాయి. మరమ్మతులు చేసుకోవడానికి లేదు, శవాలను తెచ్చుకోవడానికి లేదు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఏ పార్టీలో చనిపోయాడో చెప్పుకునే హక్కు లేదు. ఈ హక్కు కావాలి. ఈ హక్కును ఉపయోగించుకునే వాతావరణం ఉండాలి. ఇవేవీ లేకుండా మనుషులు జీవించడం అనేది చాలా యాంత్రికంగా, కృత్రిమంగా, చాలా హీనమైన స్థితిలో బతకడం అని మేము బంధుమిత్రుల సంఘంగా చాలా సంవత్సరాలుగా అంటున్నాము. ఎవరి హక్కు కోసం వాళ్ళు పోరాడాల్సిందే. అట్లాగే ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారు. అట్లా పోరాడిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇది న్యాయము, ఇది అన్యాయం అని మాట్లాడినందుకే మా రక్త సంబంధికులంతా మావోయిస్టు పార్టీ అయ్యారు. వాళ్ళ ఆత్మరక్షణ కోసము, ప్రజల హక్కుల్ని కాపాడడం కోసము వాళ్ళు సాయుధ పోరాటాన్ని చేపట్టారు. ఈ సాయుధ పోరాటాన్ని అంగీకరించక అవినీతితో పాలన చేస్తూ అనేక హత్యలు చేసింది. మా డిమాండ్ కూడా ఏంటంటే వాటి మీద మీరు విచారణ చేయించగలరా, కేసులు నమోదు చేయగలరా. ఇవేవి చేయలేరు, ఇవేవి కాదు. కానీ అయినా మాట్లాడాలి. మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే మనం మనుషులం గనక, మనకి ఇప్పటికీ వివేకం ఉంది గనక, విచక్షణ ఉంది గనక, ఇప్పటికీ మనం చనిపోలేదు కదా, మనుషులుగా బతికున్నాం కనుక ఇట్లాంటివన్నీ కూడా మనల్ని ఎక్కడో ఒక మూలలో అప్పుడప్పుడు కలిచి వేస్తుంటాయి. మనల్ని ఎక్కడో లోపలున్న తడిని లేపుతుంటుంది. ఇది 1 నెల సందర్భమా 3 నెలల సందర్భమా ఏదైనా కానివ్వండి, కానీ గొంతు పెగలడానికి ఒక అవకాశం ఉంటే ఇట్లాంటి దయనీయ స్థితిలో, హీనమైన స్థితిలో, చివరికి తమ కంఠాన్ని కూడా బయటికి వినిపించలేనంత దూరంలో ఉన్న ఆదివాసుల కోసం మాట్లాడదాం, పేద ప్రజల కోసం మాట్లాడదాము. ఇక్కడే ఉండి చేయత లేకుండా మాకు ఎవరు సహాయం చేతనిస్తారా, సహాయాన్ని ఇస్తారా అని ఆలోచిస్తున్న అనేక మంది బాధితుల కోసం ఆలోచిద్దాం, మాట్లాడదాం. అందుకోసం ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా కూడా బంధుమిత్రుల సంఘంగా మేమంతా వెంట ఉంటాము. అట్లాగే మేధావులకి, బుద్ధిజీవులకు కూడా మా విన్నపం ఏంటంటే, ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం వస్తే మీరు 10 మాటలు మాట్లాడండి. అది
ధైర్యాన్ని ఇస్తుంది, అది ఒక పోరాటానికి స్ఫూర్తినిస్తుంది. ఇది అవసరము ఈ కాలంలో అని కోరుకుంటూ థ్యాంక్ యూ.